శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకు ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖశాంతులు జీవితాంతం ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ శుభకృత నామ సంవత్సరము 2022 మీనరాశి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఆదాయము 2, ఖర్చు 8గా ఉంది. 2 ఫాళ్ళు మనం సంపాదించగలిగితే 8 భాగాలుగా ఖర్చు అధికంగా ఉంది. కాబట్టి ఏ వ్యాపారం చేసే వ్యక్తులైనా సంపాదన కోసం పాటుపడుతున్న కృషి చేస్తున్న ప్రతి ఒక్క రూపాయికి రూపాయి పోగేసి కూడపెట్టడం నేర్చుకోండి ఈ నెల నుంచి. మీకు లేదు అంటే అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కలిగి రుణ బాధలు తెచ్చుకొని తద్వారా ప్రశాంత కోల్పోయి మనశ్శాంతి లేక జీవించవలసి వచ్చే రోజులు అనేది మనకి ఎదురులో ఉన్నాయి. లక్ష్మీ లేకపోతే ఏది చేయలేము. దాని ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి, రుణ బాధలు కలుగుతాయి. కాబట్టి అధికముగా ఖర్చు చేయపాకండి, ఆదాయాన్ని పెంచుకోండి. వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ నెల నుండి కొంత లాభదాయకమైన కంటే నష్టం అనేది ఎదురుకంగా కనిపిస్తుంది. అది ఏ రంగములు అంటే సినీ రంగంలో కనిపిస్తుంది, అలాగే ఫైనాన్స్ చేసే వ్యక్తులలో కనిపిస్తుంది, చిరు వ్యాపారస్తులకు ఎక్కువగా కనిపిస్తుంది, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అధికముగా వ్యాపార నష్టం జరిగే అవకాశము ఈ నెలలో కనిపిస్తుంది. కాబట్టి వ్యాపార పెద్ద పెద్ద వ్యాపారస్తులు అంటే ఇండస్ట్రీలకు సంబంధించిన వారు కానీ, బంగారు షాపులకు సంబంధించిన వారు కానీ, వస్త్ర షాపులకు సంబంధించిన పెద్ద వ్యాపారస్తులకు సమఫాలుగా కనిపిస్తాయి. వారికి సంపాదనకి ఖర్చుకి సమఫాలుగా కనిపిస్తుంది, కానీ అధికముగా మాత్రం ధన వ్యయం అధికముగా ఉంటుంది ఈ నెల నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఈ నెలలో కూడా ఈ యొక్క మీనరాశి వారికి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రయత్నం చేస్తున్న వారు కొంత ఉపశమనం దొరికినా కొంత మళ్ళీ నష్టసీకులోనే మనోవేదనలో గురవుతూ ఉంటారు. అలాగే ఉద్యోగం చేస్తున్న వారు పై అధికారుల నుంచి కొంత సమస్యలు మనకి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి. స్థిరత్వం మనం కోల్పోతాము. ప్రజల ద్వారా మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా మీరు పూర్తి అవగాహన లోపము లేకోకుండా అవగాహనతో ముందుకు వెళ్ళండి. ప్రజల దగ్గర నుంచి చెడ్డ పేరు అనేది మనకు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ పనినైనా అనవసరపు విషయాల్లో మనం తలదూర్చి నష్ట చేకులు తీసుకోపాకండి. అలాగే ఈ మీనరాశి వారికి లోగడ కొన్ని నష్టాల నుంచి 15వ తారీఖు మే 15వ తారీఖు నుంచి కొంత ఉపశమనం పొందే అవకాశము. అంటే కోర్టు కేసెస్ కానీ, ఉద్యోగ ప్రయత్నంలో చేస్తున్న వారి కానీ, వివాహ సంబంధాల గురించి ప్రయత్నం చేస్తున్న కానీ, అవి త్వరితగా పూర్తయ్యి ఒక మార్గం తరిగే అవకాశము వారికి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కష్ట నష్టాలు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులతో ఈ రాశి వారు కొంత సతమతం అవుతుంటే నీ చెప్పే చిన్న రెమెడీ ద్వారా మీకు ఖచ్చితముగా ప్రతిఫలము ఈ యొక్క నష్టాలను వైదొలిగించి ఒక మార్గము సన్మార్గం మీకు ఆ దైవ సంకల్పం వల్ల జరుగుతుంది. అదేంటంటే 5 తమలపాకులు తీసుకొచ్చి మీ ఇష్టదైవము కానీ లేదా మీ కులదైవమును కానీ, లేదు అంటే దుర్గామాత పడము దగ్గర కానీ, ఒక ఫోటో దగ్గర కానీ ఆదివారం రోజున స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ మీనరాశి వారు తలస్నానము చేసి ఆ యొక్క మీ ఇష్టదైవానికైనా మీ కులదైవానికైనా దుర్గామాత యొక్క రూపము దగ్గర కానీ, మీ ఇంటిలో కానీ లేదంటే దైవ మందిరములో కానీ, పుణ్యక్షేత్రాల దైవ మందిరములైనా 5 తమలపాకులు తీసుకొచ్చి అమ్మవారిని పూజాది కార్యాలతో అలంకరణ చేసి పూలతో ఆ తమలపాకులు 5 తమలపాకులు తీసుకొచ్చి ఒక్కొక్క తమలపాకు పైన ఒక్కొక్క దానిమ్మ పండు 5 దానిమ్మ పండులు వరుసగా పేర్చి నువ్వుల నూనెతో దీపారాధన చేసి 2 ప్రమిదలు వేసి దీపారాధన చేసి ఇలా 3 ఆదివారములు ఈ నెల నుంచి మీరు స్టార్ట్ చేస్తే గ్రహానుసారముగా మీ యొక్క రాశి ఫలాల వల్ల ఇబ్బంది కలుగుతూ నష్టరీతిలో ఎదురవుతున్న వారు చేసిన కార్యము కార్యసిద్ధి కాక మధ్యంతరంగా నష్టపోతున్నవారు, విద్యలో వ్యతిరేకతలు వస్తున్నవారు, నిరుద్యోగప్రాయంగా మీరు వ్యతిరేకం అవుతున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న
సంతానము లేక అన్యోన్యతలు భార్య భర్తలు అన్యోన్యతలు కోల్పోతున్నా, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఇంటివారు ఈ రకంగా చేయటం వల్ల ఈ మీనరాశి వారికి ఈ నెల నుంచి శుభ ఫలితాలతో పాటు ఐశ్వర్యముతో పాటు ఈ రకంగా చేయటం ద్వారా ప్రశాంతత ఖచ్చితంగా పొందగలుగుతారు. అలాగే ప్రతినిత్యము సూర్య నమస్కారము చేయటము ద్వారా కొన్ని ముఖ్యమైన దినములు అంటే ముఖ్యమైన రోజుల్లో మీ చేతుకుంట అన్నధాన్యములు అన్నదానములు నిర్వహించటము, వస్త్రదానము నిర్వహించటము, లక్ష్మీదానము నిర్వహించటము ద్వారా మీకు కొన్ని ఆపదలు కష్టాలు రుణబాధలు తొలగిపోయి ఆ దైవ సంకల్పన మీకు సమృద్ధిగా ప్రశాంతంగా మీకు అంది మీకు సన్మార్గము దొరుకుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ రకంగా చేయటం వల్ల ఐశ్వర్యముతో పాటు ప్రశాంతత రావాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆకాంక్షిస్తూ శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.